సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి పరచడంలో విఫలమైందని, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఎలా అభివృద్ధి జరిగిందో అదేవిధంగా దుబ్బాక కూడా అభివృద్ధి జరగాలని బీజేపీ పార్టీ ఒక రాష్ట్ర నాయకుడిగా ఎమ్మెల్యే గారికి సూచిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబటి బాలేష్ గౌడ్, పల్లె వంశీకృష్ణగౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2.5 నెలలుగా అహర్నిశలు శ్రమించినటువంటి పన్నా ప్రముఖుల దగ్గర నుంచి పార్టీ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నేను భారతీయ జనతా పార్టీ పక్షాన రఘునందన్ రావుగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, వ్యక్తిగత కారణాల వల్ల ఒక వారం రోజులు నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చింది కూతురు పెళ్లి వల్ల. అంతేగాని అందరూ రాస్తున్నట్టు, అందరూ మాట్లాడుతున్నట్టు, కొందరు అవాకులు చవాకులు వెళ్తున్నట్టు, ఎవరు ఎవరికి భయపెట్టడం, పారిపోవడం అట్లాంటి సంఘటనలు అనేటివి మా డిక్షనరీలో లేవు. ఖచ్చితంగా మమ్మల్ని ఆదరించినా ఆదరించకపోయినా దుబ్బాక ప్రజల మధ్యలో ఉంటాం. దుబ్బాక ప్రజల శ్రేయస్సు కోసం ఏది మంచిదైతే దానికోసం ఖచ్చితంగా పనిచేస్తాం. ఈ నెల 25వ తారీఖున భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని దుబ్బాకలో ఉన్నటువంటి బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ హితవు కోరేటువంటి వ్యక్తులు, మిత్రులు, పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి 25వ తారీఖు ఉదయం 11 గంటలకి బాలాజీ గార్డెన్